Sudhena Agro Farms Private Limited, Prapancha Market Low, Achitka Demand Kaligina, Yerachandana Mokalato, Purti Maintenance Chestundi. Ate Sudhena Company Vision Gurinchi, Alane, Erachandana Nikuna, Demand, Customers Ki Valdiche Benefits Gurinchi, Manakitelichedanki, Sudhena Agro Farms Private Limited Marketing Director, Srinivaskaru, Manto Patunaru, Varnadi, Marinim Shal Telskana. Namaskaram Srinivaskaru. Yes, Srinivaskaru, Munduka Chapandi, Sudhena Gurinchi, and me Vision Gurinchi Chapandi. సుదిన గురించి చెప్పాల్సి వస్తే ఇది ప్రారంభించి సుమారుగా 5 సంవత్సరాలు అయిందండి. దీన్ని ఆ ప్రకాశం జిల్లాలో స్థానికంగా ఉంటున్న బి నారాయణ రెడ్డి గారు, ఆయన స్వతగా ఉపాధ్యాయులు అండి, ఆ ఏరియాలో గవర్నమెంట్ ఉపాధ్యాయులు. ఆయనకి ఇప్పటికే వాళ్ళ బంధువర్గం అంత అక్కడ ఉండడంలో, రియల్ ఎస్టేట్లో వాళ్ళకి భూములు అమ్మి పెట్టడంలో కానీ, అమ్మకాలు జరుగుతున్నప్పుడు, క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు, సుమారు 10,000 పైచీలకు ఎకరాలు అమ్ముతున్నప్పుడు ఆయన ఒక పాత్రధారి. అంత అనుభవం ఉన్న ఆయన ప్లస్ వాళ్ళ అబ్బాయిలు నా భరత్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఆయనకి హెల్ప్గా ఉంటున్నారు, ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారని. అయితే ఈ సుధీన అగ్రో ఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ విజన్ ఏదైతే ఇప్పటివరకు అంటే మన భారతదేశంలో తీసుకుంటే ప్లాంటేషన్ మోడ్, ప్లాంటేషన్ తీసుకొని ఒక బిజినెస్ మోడ్లో చేస్తున్నది ఏదైనా ఉండే కాంట్రాక్చువల్ ఫార్మింగ్, ఒక కాఫీ, రబ్బరు, టీ ఉన్నాయండి. ఆ తర్వాత ఇంకేదన్నా ఏం చేయాలి, మన ప్రాంతానికి ఏదైతే సూట్ అవుతుంది, ఇలా రైతుల్ని, చిన్న చిన్న రైతుల్ని మనం ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని కార్పొరేట్ లెవెల్లో ఫార్మింగ్ చేయడం ద్వారా రైతులకి లబ్ధి చేకూరుతుంది, మన ప్రాంతానికి అభివృద్ధి ఉంది, మనం కూడా బాగుంటామని, ఏది చేయాలి ఏది చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్నది ఏదైతే ఉన్నదో ఎర్రచందనాన్ని ఎంచుకొని దీన్ని డెఫినెట్గా మనం ముందు కాంట్రాక్చువల్ ఫార్మింగ్ చేస్తే కనుక అక్కడ రైతులకి బాగుంటుంది, మనకి బాగుంటుందనే ఉద్దేశంతో ఎర్రచందనాన్ని ఎంచుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మరిన్ని స్పీసీస్ ఏదైతే ఈ కలప జాతికి సంబంధించింది అధిక డిమాండ్ ఉంది ఎర్రచందనం, డెఫినెట్గా మీకు తెలుసు, అలాగే రాబోయే కాలంలో కూడా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. ఎస్, అయితే అక్కడికి సంబంధించి ఎర్రచందనం బాగుంది అనేసి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు అన్నారు, అయితే ఇప్పుడు డిమాండ్ ఎలా ఉంది సార్? అయితే ఎర్రచందనం, ముఖ్యంగా ఎర్రచందనం ఎంచుకోవడానికి ఇంకో బలమైన కారణం ఏంటంటే, మీరు వినే ఉంటారు ఎర్రచందనం అనేది పేపర్లో చూసినా, మీడియాలో చూసినా, సినిమాలో చూసినా, మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శేషశాల హోటల్ అంటే మన తిరుమల తిరుపతి కొండల మీద ది బెస్ట్ క్వాలిటీ వస్తుందని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందండి. అలాగే దాన్ని ఆనుకున్న నల్లమల్ల అడవులు, ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఎర్రచందనానికి అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు తీసుకోండి, వాతావరణ పరిస్థితులు తీసుకోండి, భూమి నాణ్యత తీసుకోండి, ఆ ప్రాంతం అనువైనది. అనువైనది అనుకున్నప్పుడు ప్లస్ స్థానికులు అయి ఉండాలి. చాలామంది వెంచర్లు వేస్తారు, అక్కడ స్థానికులు అయి ఉండరు, ఎక్కడి నుంచో ఎక్కడికో వాళ్ళు వెళ్ళి అక్కడ కొంత భూమిని కొని రియల్ ఎస్టేట్ మోడ్లోంచి ప్లాంటేషన్ అంటారు, ఫామ్ ల్యాండ్ అంటారు, కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ మోడ్లోని చేస్తారు. చేసుకుంటే తర్వాత మొక్కలు చూస్తారో చూడరా అనేది ఎన్ని ఫెయిల్ అయినో తెలుసు. అలాగే ఎర్రచందనం కూడా వేసి చాలామంది చివరి వరకు చూడక అవి పెరగలేదని అపోహ ఒకటి పెరిగింది. కానీ ఇక్కడ ఈ స్థానికులైన నారాయణ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయిలు భరత్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఏరియాలో పెరిగి తిరిగి అనేక ఎర్రచందనం పొలం గట్ల చూసి కూడా దాన్ని నరుక్కోలేని విధంగా గతంలో ఉన్న ప్రభుత్వ విధానాల వలన ఇప్పుడు ఇది ఎర్రచందనం అనేది దీనికి సూటబుల్ అని వాళ్ళకి చిన్నతనం నుంచి ఆయనకి కానీ ఈయనకి కానీ అనుభవం ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో మనం ఈ ప్లాంటేషన్ని అభివృద్ధి పరుద్దాం, తద్వారా మనకి ఆర్థిక ఆదాయం, అలాగే ఎవరైతే రైతుల దగ్గర నుంచి మనం తీసుకుంటామో లీజ్ రూపంలో వాళ్ళకి బాగుంటుందని మొదలుపెట్టారు. అయితే దీని డిమాండ్ అడిగారు మీరు, ఈ దీని డిమాండ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజున ఈవెన్ ఒక హౌస్ కట్టుకుందాం అంటే గుమ్మాలుగా కిటికీలుగా పెట్టుకుందా టేకే దొరకని పరిస్థితి. కారణం ఏంటి, జనాభా పెరుగుదల విపరీతం, అంటే మన భూమి ఎప్పుడు పెరగదు, భూమి పెరగదు, అందుకని భూమి మీద పెట్టండి, భూమి మీద పెట్టండి, డబ్బులు పెరుగుద్ది, తగ్గదు, ఎప్పుడు తగ్గదు, అలానే భూమి పెరగదు, మిగతా అయితే ప్రొడక్టివిటీ చేయొచ్చు. అయితే ఈ రైతు ఈ జనాభా పెరుగుదలకు అవసరాలు తీర్చడం కోసం గతంలో అయితే అడవిలోకి వెళ్ళి ఎదురుగాలతో ఎదురు నరుక్కొచ్చుకున్నారు, కలప ఎదురుగాలతో కలప నరుక్కొచ్చారు, ప్రభుత్వాలు కూడా ఆపే కావు. ఎందుకంటే ఇప్పుడు జనాభా తక్కువ, ఎంత నరికినా బోర్డు అంత అటవీ ప్రాంతం ఉండేది, ఇప్పుడు అటవీ ప్రాంతం తగ్గిపోవడం, ప్రభుత్వాలు ఈ అటవీ ప్రాంతం తగ్గిపోతే మనకు పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని దాన్ని రూలింగ్ పెట్టి అసలు అడవిలోకి ఎవరిని వెళ్ళటం తీయడం, మరి ప్రజల అవసరాలు ఎలా తీరుతాయి, ప్లస్
రోజురోజుకి జనాభా సంఖ్య పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ వింగ్ పెరుగుతుంది అన్నప్పుడు డెఫినెట్గా మనం ఏదైతే గుమ్మాలకి వాటిలో వాడుతున్న ఆల్టర్నేట్లు కొన్ని వచ్చినా ఖచ్చితంగా వాడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ కలప జాతి అనేది దొరకడం లేదు. అందులో టేకుకి ఎంత డిమాండ్ ఉంటే ఎర్రచందనం ఇంకా విలువైన నాట్ ఓన్లీ ఆంధ్ర మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా తీసుకున్న జపాన్ తీసుకున్న ఇండియా అనేక దేశాల్లో ఈ కలపతో ఎర్రచందనం చేసిన కలపను ఫర్నిచర్గా ఉంటే వాళ్ళు చాలా ప్రెస్ ఎన్నో కోట్లు ఉన్న వాళ్ళకన్నా ఎక్కువగా అది మా ఇంట్లో ఉంది, ఎర్రచందనం మంచం ఉంది, ఎర్రచందనం ఫర్నిచర్ ఉంది, ఎర్రచందనం ఆట వస్తువులు ఉన్నాయి అని గొప్పగా చెప్పుకుని ఫీల్ అవుతారు కాబట్టి దానికి విపరీతం డిమాండ్ గుర్తించి మేము ఈ అలాగే కొన్ని మెడిసిన్స్లో వాడుతున్నారు ఈ డిమాండ్, అలాగే సౌందర్య సామాగ్రిలో కూడా వాడుతున్నారు కాబట్టి దీన్ని పెంచితే కనుక అనువైన ప్రదేశము స్థానికులము దీన్ని పెంచితే డెఫినెట్గా అటు రైతులు బాగుంటారు, ఆ ప్రదేశానికి డెవలప్మెంట్ వస్తుంది, మేము బాగుంటుంది వస్తూ మా సంస్థ పెద్దలు దీన్ని ఎంచుకున్నారు. శ్రీనివాస్ గారు, అయితే మీరు కస్టమర్లకి ఫామ్ ప్లాట్స్ని ఎలా అందిస్తున్నారు అండ్ వెంచర్ డెవలప్మెంట్ ఎలా ఉండింది? అయితే ఒకటండి, ఇందులో చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల అవచ్చు, బెంగళూరు చుట్టుపక్కల అవచ్చు, ఈ ప్లాంటేషన్ ఫామ్ ల్యాండ్ అని స్టార్ట్ చేసి అందులో ఎర్రచందనం వేస్తున్నాం, లేకపోతే గంధం మొక్కలు వేస్తున్నాం, ఇంకా బత్తాయి మొక్కలు వేస్తున్నాం, ఫ్రూట్స్ మొక్కలు వేస్తున్నాం అన్నారు. కానీ వాళ్ళు మోటివ్ కేవలం రియల్ ఎస్టేట్ మోటివ్ అండి. కానీ మా వాళ్ళు మా సుధీన అగ్రో ఫార్మ్స్ వాళ్ళు మోటివ్ ముందు ప్లాంటేషన్, అంతరించిపోతున్న కొన్ని జాతుల్ని అది కలప జాతి అవ్వచ్చు ఇంకో జాతి అవ్వచ్చు, రాబోయే రోజుల్లో ఎవరు కూడా పిల్లలు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు శాతం తగ్గిపోతున్నది. ఈ తగ్గిపోతున్న రోజుల్లో వీటికి ఇంత డిమాండ్ ఉంది, రాబోయే కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చే అవి కూడా బ్లాక్ మార్కెట్ విపరీతంగా అయ్యే రోజులు వస్తున్నాయి. అందుగురించి ఆలోచించి మా సుధీన గ్రూపు వాళ్ళు డెఫినెట్గా దీన్ని కొంతమందినన్నా రైతులు చేయాలి, ఎక్కడో భూములు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళకి కూడా మాకు కొంత ఫామ్ ల్యాండ్ ఉంది, మాకు వ్యవసాయ భూమి ఉంది అని అనిపించుకునే వాళ్ళకి ఒక యూనిట్లుగా చేసి, అంటే మినిమం మా దగ్గర యూనిట్ 25 సెంట్స్ అండి, అంటే 10 గుంటలు తెలంగాణలో గుంటల రూపంలో, అంటే 40 గుంటలు అయితే ఒక ఎకరం, 100 సెంట్లు అయినా ఎకరం కాబట్టి 10 గుంటలు లేదా 25 సెంట్లు ఒక యూనిట్గా చేసి కావాల్సిన వారికి యూనిట్ వైజ్ అమ్ముతూ వాళ్ళు అమౌంట్ ఇచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించేసి నెక్స్ట్ పాస్బుక్లు క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్, ఇదిగో మేము మీ దగ్గర నుంచి డెవలప్ చేయడానికి ఈ ఎర్రచందన మొక్కలు నుండి అప్ టు 12 to 15 ఇయర్స్, 12 ఇయర్స్కే వస్తుంది ఆ దాని యొక్క గ్రోత్ అనేది, కానీ మ్యాక్సిమం 15 ఇయర్స్ వరకు దీన్ని అగ్రిమెంట్ రూపంలో రాసి రేపు వచ్చిన డెవలప్ అయిన తర్వాత వాటి ఆదాయాన్ని 60-40 ఎవరైతే రైతు మాకు ఇస్తారో తిరిగి మళ్ళీ వాళ్ళకి 60% ఆదాయం వచ్చేటట్టు 40% ఇన్ని సంవత్సరాల నుంచి మేము మెయింటైన్ చేసినాం, 40% తీసుకున్నట్టుగా చేస్తున్నాం. అలాగే వాళ్ళకి చుట్టూరు కూడా ఫెన్సింగ్, రోడ్లు, బోర్లు వేయడం ఇవన్నీ డెవలప్మెంట్ చేసి చేస్తున్నామండి, అది మా అగ్ర సంస్థ. ఎస్, సుధీన అగ్రో ఫార్మ్స్ ఇప్పటివరకు ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేస్తుందండి? ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఒక 4 వెంచర్లు అయితే కంప్లీట్ చేస్తా అండి, ఇప్పుడు 5వది పట్టాభిరాంపురంలో జరుగుతుంది. ఓకే, ఎర్రచందనం ఫామ్ ప్లాట్స్కు ఎందుకు ఆ ఏరియానే చూస్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు ప్రకాశం జిల్లాలో అన్నారు కదా, ఆ ఏరియానే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అది అంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. ఎందుకు చేసుకున్నామంటే ఖచ్చితంగా ఒక మొక్క పెరగా, ఒక వృక్షజాతి కానీ లేకపోతే పంటగా పంట భూమి కానీ పెరగాలంటే ఒక్కో ఏరియాకి ఒక్కో పంట ప్రసిద్ధి. ఒక దగ్గర ఎండి మిరగాయలు బాగా పండుతుంది, ఒక దగ్గర పత్తి బాగా పండుతుంది, ఒక దగ్గర జామ బాగుంటుంది, ఒక దగ్గర మ్యాంగో ఉంటుంది. అలాగా ఈ భగవంతుడు ఈ సృష్టిలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో పంటకి ఒక్కో వృక్షజాతికి ఆయన వాతావరణ పరిస్థితులు భౌగోళికం కావచ్చు, అలాగే భూమిలో ఉన్న సారం అది నాణ్యత అవి ఇచ్చారు కాబట్టి ఆ ప్రకారంగా ఆ పంటను అక్కడ పండించిన రోజునే మంచి క్వాలిటీ వృక్షజాతి పెరుగుద్ది అందులో కూడా వస్తుంది. అంటే సేవ అంటారమ్మ, ఇది మంచి సేవ కలది. అంటే సపోజు ఇదే ఎర్రచందనం మొక్క తీసుకెళ్ళి అననుకూల పరిస్థితుల్లో వేస్తే పెరుగుద్ది కానీ అందులో సేవ ఉండదు, అంటే మెత్తగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల మామిడికాయలు జాంకాయలు అక్కడ అన్న పేరున్న ఊర్లో మొక్కను తీసుకెళ్ళి వేరే ప్రాంతం వేస్తే ఆ టేస్ట్ రావట్లేదు, కానీ అక్కడ మొక్కను తీసుకుని ఇక్కడ వేస్తే ఇక్కడ పరిస్థితులను బట్టి అక్కడ నేలలో ఉన్న సార నాణ్యతను బట్టి ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఈ ప్రాంతం ఏదైతే ఉన్న శేషాలడవులు, అలాగే మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా వెస్ట్, ప్రకాశం జిల్లా వెస్ట్, ఈ ప్రాంతాలు ఎర్రచందనం పెరగడానికి అనుకూలమైన ప్రదేశాలుగా ఇప్పటికే పేరు వచ్చింది. అక్కడ నుంచి కలప కూడా అవుతుంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది శేషాచలం నల్లమండలలో. అందుకని దానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామాలకు దగ్గరగా ఉన్న పొలాలను ఎంచుకొని అక్కడ వీటిని పెంచి కలపని మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో మేము పెంచుకున్నాం. శ్రీనివాస్ గారు, అయితే ప్రాజెక్టు చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది?
ప్రాజెక్టు చుట్టుపక్కల అయితే ముందు ప్రాజెక్టు గురించి కూడా చెప్తానండి. ఎలాగేంటండి ప్రాజెక్టులో ఎగ్జాక్ట్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ముందు ఏం చేస్తారండి, రోడ్లు పోస్తారు, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు చేస్తారు, అక్కడ క్లబ్ హౌస్ అంటారు, అలాగే సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తారు. అలాగే దీన్ని కూడా మేము అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రోడ్లు తీసి, రోడ్లు కౌంటింగ్లోకి రావండి, రోడ్లు మేమే తీస్తాము. అక్కడ 33 అడుగులు రోడ్లు తీసి 25 సెంట్ల కింద సెపరేట్ చేసి వాటికి డ్రిప్ ఇరిగేషను అంటే ముందు బోర్లు వేయాలి, అంటే సరిపడా వాటర్ కావాలి. చాలామంది అక్కడ వాటర్ చాలదేమో అనుకుంటారు, కానీ పెద్ద వాటర్ తీసుకోద్దండి. మొదటి సంవత్సరం కొద్ది జాగ్రత్తగా మనం పెంచితే అక్కడ నుంచి వర్ష ఎంత పడుతుందో అది సరిపోతుంది. అయినా కూడా మేము పూర్తిగా డ్రిప్తో సెట్ చేసి చుట్టూరు ఫెన్సింగ్ అంటే డైమండ్ ఫెన్సింగ్ చేసి మళ్ళీ దాన్ని సోలార్ ఫెన్సింగ్ కనెక్ట్ చేసి ఎటువంటి వస్తువులు అవి రాకుండా చేసుకుంటూ మళ్ళీ ఎవరైనా మన కొన్న వ్యక్తులు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఉండడానికి రెస్ట్ రూమ్స్ అకామిడేషను అది కూడా కల్పించి మళ్ళీ ఎవరైతే కొన్న వాళ్ళు వాళ్ళకి సపోజ్ హైదరాబాద్ నుంచి కొన్నారు అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంది, ఎంతవరకు మొక్క పెరిగిందంటే ప్రతిసారి వాళ్ళకి రాలపోయినా వాళ్ళకు యాప్ ఇస్తామండి. వాళ్ళ యాప్లో చూసుకుంటే వాళ్ళ పాయింట్ కానీ అన్నీ చూసుకోవచ్చు, మొత్తం ఇన్ని సీసీ కెమెరాల నుంచి వాళ్ళ పాయింట్ ఎక్కడుందో చూసుకోవచ్చు. ఇటువంటి ఫెసిలిటీ కూడా మేము కల్పించుకుంటూ వెళుతున్నామండి. అలాగా ఈ వెంచర్లో డెవలప్మెంట్ అయితే అలా చేస్తున్నామండి. అండి అసలు చూడడానికి ఒక వ్యవసాయ భూమి లాగా ఉండదు, ఓ రియల్ ఎస్టేట్ ఫ్లా ఓపెన్ ఫ్లాట్లు ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ రెండోది చుట్టుపక్కల డెవలప్మెంట్ గురించి అడిగారు మీరు. చుట్టుపక్కల డెవలప్మెంట్ నుంచి యాక్చువల్గా ఏదైనా ఒక భూమి పెరుగుతూ ఉంటే న్యాచురల్గానే భూమి విలువ పెరుగుతూ ఉంటుంది ఈ సృష్టిలో ఎక్కడైనా సరే. న్యాచురల్గా ఏంటంటే ఎంత అడవిలో ఉండినా భూమి విలువ పెరుగుతూ ఉంటుంది. ఏ డెవలప్మెంట్లో ఉండి రోడ్డు కనెక్టివిటీ లేని లేదా అనుకుని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీలు రాకపోయినా పెరుగుతాయి. కానీ ఈ యొక్క మేము వేసిన వెంచర్కి ఒక వ్యవసాయ భూమిగా మేము చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ కూడా ఉంది, ఎందుకంటే ఇది కనిగిరికి అతి దగ్గరలో ఉండే విలేజ్లో డెవలప్ చేస్తున్నదండి. ఈ కనిగిరి పట్టణం అనేది ఇప్పటికే గ్రానైట్ స్టోన్కి సంబంధించిన ఎన్నో కంపెనీలు ఇక్కడ నుంచి దేశ విదేశాలకు కూడా ఇక్కడ రాయి వెళుతూ ఉంటుంది, రోడ్డు మార్గంలో వచ్చు, రైలు మార్గంలో వచ్చు, షిప్లోను వెళుతూ ఉంటుంది ఆ పట్టణానికి దగ్గర. అలాగే రోడ్డు కనెక్టివిటీ గురించి అలాగే అటుపక్క దొనకొండ ఉంటుందండి. ఈ ప్రాజెక్టు కనిగిరి ఒకవైపున దొనకొండ వస్తుందండి. దొనకొండ అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దానికి ఒక విమానాశ్రయం ఉండేది, రైల్వే జంక్షన్ ఉండేది. మనం రాష్ట్రం విడిపోయేటప్పుడు ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్కి అనౌన్స్ చేసింది. అక్కడ చుట్టూ నాకు తెలిసి నా నాలెడ్జ్లో అప్పట్లో పేపర్లో చదివిన ప్రకారం 50,000 పైచేలకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందుకని అక్కడ రాజధాని పెట్టాలా లేకపోతే ఇటు పెట్టాలా అనుకున్న రోజుల్లో అక్కడైతే అక్కడ రాజధాని ఇటు పక్కనిచ్చాం కాబట్టి ఇక్కడ పారిశ్రామిక వాడ ఏదండి నిమ్జన్ అనేది పెడితే కనుక బాగుంటుంది, ఇక్కడ ఇవ్వడానికి కూడా భూములు రెడీగా ఉన్నాయని చెప్పి అప్పట్లో అనౌన్స్ చేశారు. ఇప్పటికే వర్క్ కూడా జరుగుతుందండి. ఇప్పటికి 14,000 ఎకరాలని గుర్తించి గుర్తించి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది, అది దగ్గరగా ఉంది. ఇకపోతే పారిశ్రామిక వాడగా దొనకొండ ఇప్పటికే డెవలప్ అవుతుందండి, ఎందుకంటే విమానాశ్రయాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు, గతంలో బ్రిటిష్ వాళ్ళే చేసింది కాబట్టి. ఇకపోతే శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్ ఒకటి జరుగుతుందండి, అది ఆ రైల్వే లైన్ మధ్యలో కనిగిరి ఉంది, అక్కడ రైల్వే జంక్షన్. దానివల్ల ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ రైళ్లు పెరిగేటప్పటికి ఆ పట్టణాభివృద్ధి అనేది దీని మీద కూడా డిపెండ్ అవుతుంది. అలాగే రోడ్డు కనెక్టివిటీ చూసుకుని 3 రకాల రోడ్లు, ఈ కనిగిరిపట్నం పామూరు ఇటు ఒంగోలు వెళ్ళే రూటు హైదరాబాద్ తిరుపతి వెళ్ళడానికి ప్రధానమైన రహదారి ప్రస్తుతం. ఇది కాకుండా అమరావతిని అనౌన్స్ చేసిన తర్వాత అమరావతి టు అనంతపురం ఆ 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే కోసం ఇప్పటికే భూముల్ని సేకరించారండి, అది కూడా దీనికి దగ్గరగా వెళుతుంది. అలాగే ఇంకోటి 6 లేన్ గ్రీన్ హైవే కూడా ఒకటి డెవలప్ చేస్తున్నారండి, విజయవాడ టు బెంగళూరు ఇదొకటి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇలాగ అనేక పురాతన దేవాలయాలు కూడా ఇదేంటంటే అటు ఫామ్లాండే కాకుండా ఇన్ని ప్రాజెక్టులు రావడంతో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్గా కూడా దీనికి వాల్యూ యాడ్ అవుతుందని నేనైతే ఖచ్చితంగా కొనేవాళ్ళ ఉద్దేశం ఎవరు కొనాలి చెప్పగలను. ఎస్, అయితే కొందాము అనుకునే వాళ్ళకి ఏంటంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళంటే చూసుకోగలుగుతారు ఊరికే మాటి మాటికి. అండ్ మీరు అన్నారు మొత్తం అన్నీ సర్వేలెన్స్ అన్నీ పెట్టేశాము చూసుకోవచ్చు అని అంటున్నారు కదా, అయితే చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి, మనం ఎక్కడో కొంటున్నాం కదా అన్న డౌట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? అదేనండి కస్టమర్లకి అదే భరోసా ఏ విధంగా ఇస్తానంటే, ఇప్పుడు వెంచర్లు వేసే వాళ్ళు ఎవరైనా సరే నేను గమని 90% అవుట్స్కర్ట్స్లో, సపోజ్ ఇది హైదరాబాద్కే 160 కిలోమీటర్స్లోని ఇలాంటి ఫామ్లాండ్స్ వేస్తున్నారు, 100 కిలోమీటర్స్ వేస్తున్నారు, అసలు అక్కడున్న నేలకి దీనికి అనువైన ప్రదేశమా కాదా అని తెలియదు. ఇక్కడ అక్కడ ఫామ్లాండ్ వేస్తున్న వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు లేకపోతే విజయవాడలో ఉంటారు లేదా బెంగళూరులో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చే భరోసా నేనేంటండి
ఈ సుధీన్ ఆగ్రో ఫార్మ్స్ నారాయణ రెడ్డి గారని ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులు అయి ఉండి స్థానికుడై ఉండడం వల్ల, ప్లస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాలు అందరూ ఉండబట్టి అక్కడ రేపు ఏదేదైనా డెవలప్మెంట్ విషయంలో కానీ సహాయం విషయంలో కానీ అడగడానికి అక్కడే మనకి అవైలబిలిటీ ఉంటారు మనుషులు. ప్లస్ ఆ భౌగోళిక పరిస్థితులు వాళ్ళకి బాగా అనువైంది, ఈ ఎర్రచందనం మీద వాళ్ళకి అనుభవం ఉన్నది. సో ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే మిగతా ఎక్కడా కూడా ఆ అటువంటి ఫెసిలిటీ ఉండదు. అంటే ఆ ఫామ్ ల్యాండ్ వేసిన వాళ్ళకి వీళ్ళకి అసలు ఆ ఊరు వాళ్ళు అయి ఉండరు, ఎక్కడో ఉంటారు. అఫ్ కోర్స్ అవి చేస్తూ ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఎక్స్ట్రా భరోసా ఏంటంటే డెఫినెట్గా అందుబాటులో ఉంటారు. అదే ఊర్లో వాళ్ళు ఎవరైతే ఫామ్ ల్యాండ్ చేస్తున్నారో ఉంటారు. మీరు ఇంకోటి అండి, రియల్ ఎస్టేట్ పదార్థంలో ఇక్కడ ఫామ్ ల్యాండ్ చేసేవాళ్ళు మొదటి రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మా అయితే ఆ డెవలప్మెంట్ అయిపోయి ఇంకా ఇది అవ్వదు, ఇంకో వెంచర్లోకి వెళ్ళిపోతారు. ఇది పూర్తి కూడా చేయకపోతే ఈ మధ్యన రేరా కూడా రావడం జరిగింది, చేయట్లేదని కొన్ని మోటగేజ్లో పెట్టుకుని ఇలాంటి కొరడా చూపించబట్టి ఈ మాత్రం డెవలప్ అవుతున్నాయి. కానీ ఈ వెంచరు ఈ సుధీన ఆగ్రోఫార్మ్స్ స్థానికులై ఉండడం వల్ల సుమారు 15 సంవత్సరాలు దాని మెయింటెనెన్స్ అనేది వాళ్ళు టేకప్ చేస్తున్నారు. రేపొద్దున ఒకళ్ళ వేరే చోట అయితే అడగడానికి అక్కడెక్కడ ఎవరు ఉండరు, ఆ చుట్టుపక్కల అసలు ఏ ఊర్లో ఉంటారు వాళ్ళు దొరకరు. కానీ మా వాళ్ళు ఆ పల్లెటూరులోనే నివాసం, ప్రధాన నివాసం అక్కడే అన్నప్పుడు అంటే ఏదైనా జరిగి డెవలప్మెంట్ సరిగ్గా లేదండి, ఇంకోటి అనుమానం వచ్చినా లేదు విజిటింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ సొంత వాళ్ళు కలవాలన్నా ఎవరైతే ఫామ్లో ఎంప్లాయీస్ ఉండకుండా ఉంటారు. అలాగే మా వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారాలు మాత్రమే విజిటింగ్ పెడతారు. కానీ మా వాళ్ళు 24 అవర్స్ ఎవరు ఎప్పుడన్నా సైట్ చూడాలన్నా లేదంటే ఇక్కడ ఆఫీస్లో హైదరాబాద్లో కానీ విజయవాడ ఆఫీస్లో కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వివరాలు కనుక్కోవాలన్నా మా వాళ్ళు వారంలో అన్ని రోజులు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆ రకమైన భరోసా నేను ఇవ్వగలను. ఎస్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది కొంటున్నారు, ఇప్పుడు విజయవాడ లాగానే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది కొంటున్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు, మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే నేను సజెషన్ చేస్తా అంటే నేను బేసికలీ సివిల్ ఇంజనీర్ అండి, ప్లస్ మార్కెటింగ్లో కూడా నేను 30 ఇయర్స్ సివిల్ ఇంజనీర్, 15-18 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. అలాగే నాకు ఆ దొనకొండ ఏరియా ఆ ప్రకాశం జిల్లా ఏరియా మీద 2005 నుంచి పట్టు ఉందండి. ఎందుకంటే ఆ ఏరియాలో మేము భూములు కొన్నాము, డెవలప్ చేసాము, తర్వాత మాకు మంచి రేటు రాగానే మళ్ళీ వెళ్ళి మా వెస్ట్ గోదావరిలోను కొన్ని హైదరాబాద్లోను తీసుకున్నాం. నేను చెప్పేది హైదరాబాద్లో చుట్టుపక్కల ఎంత దూరం వెళ్ళినా దగ్గరలో చూసుకున్నా కనీసం మాది ఒక యూనిట్ 25 సెంట్స్ అనగా 6 లాక్స్ సంథింగ్ అవుతుంది. దానికి 100 గజాలు కూడా రాని పరిస్థితి, ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా అలా అయిపోయింది మార్కెట్. ఎక్కడో 160 కిలోమీటర్ దూరం కొన్ని ఏరియాల్లో సెంటు 100,000 రూపాయలు చెప్తున్నారంటే 1 సిఆర్ అయింది ఒక ఎకరం, అంటే హాఫ్ 25 లాక్స్ అవుతుంది ఒక 25 సెంట్సే. కానీ మా వాళ్ళు కేవలం 6 లాక్స్ సంథింగ్కి ఇస్తూ మీకు 1,200 చిల్లర గజాలు మేము ఒక వ్యవసాయం చేసే భూమిని ఓనర్లు అయ్యామని సంతృప్తిని కలిగిస్తూ, ప్లస్ నాట్ ఓన్లీ ఫామ్ ల్యాండ్, ఒకటి ఫామ్ ల్యాండ్ కొన్న సంతృప్తి భూమి ఏంటని, రెండోది రియల్ ఎస్టేట్ మోడ్లో చుట్టుపక్కల ఉన్న ఆల్రెడీ మీరు రోడ్డు కనెక్టివిటీ కానీ డెవలప్మెంట్స్ కానీ చెప్పిన విధంగా చూసినా కూడా రియల్ ఎస్టేట్ మోడ్లో ఆ వాల్యూ పెరగడానికి ఆస్కారం ఉంది. మూడోది అయ్యబాబు అక్కడ అంత రేట్ లేదు, ఏదో 10 లక్షలే ఉంది ఇంతెందుకు అంటున్నప్పుడు, మరి 10 లక్షలు పెట్టి జనరల్ భూమిని 4 మామూలుగా ఉన్న భూమినే కొంటుంటే డెవలప్మెంట్ చేయాలంటే రోడ్లకి 33 అడుగులు చొప్పున ఇన్ని రోడ్లు వేయాలంటే ఎంతో భూమి పోతుంది, అది బేర్ చేయాలి, కంపెనీ బేర్ చేయాలి. అలాగని చుట్టూరు ఫెన్సింగ్ అనువైన అంటే ఎర్రచందనం పెట్టడానికి అనువైన విధంగా ఆ భూమిని మరింత రెడీ చేయడానికి కొంత చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. అలాగే బోర్స్ వేయడం, ఆ డ్రిప్ లైన్స్ వేయడం, ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, అలాగే నాణ్యమైన ఎర్రచందనం మొక్కలు తీయడం, సంవత్సరం పాటు చండీబిడ్డను పెంచడానికి కావాల్సిన డాక్టర్స్, అక్కడ ఎంప్లాయీస్, మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్ని ఏర్పాట్లు జనరల్గా ఒక భూమి కొన్నప్పుడే మనకి 12 ఏళ్లలో ఎంత గ్రోత్ పెరుగుద్దో అది ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోనే మీకు తెలుసు, ఈ గ్రోత్ పెరుగుతుంది. ఇది కాకుండా ఈ ఎర్రచందనం అనేది సుమారు 25 సెంట్స్ అంటే ఒక 100 మొక్కలు ఎర్రచందనం వస్తాయి. ఈ 100 మొక్కలు రేపు పెరిగిన తర్వాత అమ్మితే ఎంత అమౌంట్ వస్తుందో ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తేనే వాళ్ళ ఆలోచనకే నేను వదిలేస్తున్నాను. అయితే 12 ఏళ్ల తర్వాత ఈ ఎర్రచందనం అంటే ఒక వస్తువు రేటు ఈ రోజున 100 రూపాయలు ఉందంటే 12 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుందో మీకు తెలుసు. ఇప్పటికే ఆ ఎర్రచందనంకి ఎంత డిమాండ్ ఉందో, ఈ మధ్యన వచ్చిన పుష్ప సినిమాలో కూడా ఆ స్మగ్లింగ్ జరుగుతుంటే దాన్ని ఎలాగ చేయవలసిన అవసరం ఉందంటే ఎంత డిమాండ్ ఉంది దానికి, ఎంత డిమాండ్ లేకపోతే సినిమా అంతలా తీయగలిగారంటే అదే కదా, అనేక భాషల్లో కూడా తీశారు. సో అటువంటి ఎర్రచందనంకి రేపు 12 సంవత్సరాల తర్వాత పర్టికులర్ రెవెన్యూ వస్తుంది అంటే ఇంతెంతని ఖచ్చితమైన ఫిగర్స్ నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా మంచి రేట్ అంటే భూమికి రేట్ వస్తుంది,
ఆ దానిలో వచ్చిన కలపకి మంచి రేట్ వస్తుంది. ప్లస్ రియల్ ఎస్టేట్ మోడ్లో చుట్టుపక్కల పట్టణాలు 12 ఏళ్ళ కంటే అసలు ఒక ఊరు చిన్న ఊరుగా ఉన్నది పెద్ద పెద్ద పట్టణాలు అవుతుంది. హైదరాబాద్ అవుట్స్కట్స్ చూసుకున్నా అలాగే ఆ చుట్టుపక్కల 2 ప్రధాన పట్టణాలు 3 రోడ్డు కనెక్టివిటీలు ఉన్నాయి కాబట్టి ఒక రైల్వే లైన్ ఉంది కాబట్టి ఆ రకం కూడా పెరగడానికి ఉన్నది కాబట్టి హైదరాబాద్లో పెట్టి మనకి ఎక్కడన్నా పెట్టాలనుకునే వారికి నేను చెప్తున్నాను సార్, డెఫినెట్గా మీరు కూడా కొంత పెట్టుబడిని ఇటు పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే మీరు ట్రావెల్గా ఒక 300-350 కిలోమీటర్ ట్రావెల్ చేసినా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు చూసుకోవడానికి అకామిడేషన్ ఒక రీసార్ట్ లాగా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పటికీ మీ మొబైల్ ఫోన్లో చూసుకునే ఫెసిలిటీ కల్పిస్తున్నాము. ప్లస్ స్థానికులు అవడం వల్ల అది అనువైన ప్రదేశం అవడం వల్ల ఏ ఎర్రచందనానికి అది ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ఇప్పటికే మీరు అనేక మీడియాలోనూ కథనాలు ప్రజల నుంచి తెలుసుకున్న విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా హైదరాబాద్ వాసులు పెట్టడానికి చాలా అనువైంది. నేను చెప్పిన ఆ భరోసాగా వాళ్ళకి నేను చెప్తున్నాను. శ్రీనివాస్ గారు, మీరు పెంచుతున్న ఎర్రచందనం మొక్కల మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? కష్టంగా ఉంటుందా లేదంటే నార్మల్గా అన్ని మొక్కల్లానే ఉంటుందా? దానికి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? చాలా ఈజీ అండి. అసలు వీటికి ఈ అడవుల్లో పెరిగే జాతులకి ఈ కలప జాతులకి మీరే చూడండి, శేషాలంలో వచ్చి అడవుల్లో వచ్చి ఎవరన్నా వాళ్ళు దానికి ఒక మందు వేస్తారా లేకపోతే నీళ్లు పోస్తారా ఏమి ఉండదు. వాటికి తక్కువ వాటర్ కంటెంట్ అవసరం ఉంటుంది. చీడపీడల నుంచి చాలా దూరం అంటే తట్టుకోగలది ఎర్రచందనం, టేకు, మర్రి ఇవన్నీ ఒక రకమైన జాతులే. కాకపోతే అది ఆ కలర్ఫుల్గా ఉండడం మన మనిషికి ఆ కలప నచ్చడం వల్ల అంత డిమాండ్ ఉంది తప్ప అది నార్మల్ జాతేనండి. కాకపోతే దాని డిమాండ్ ఉంది కాబట్టి మేము ఒక వెంచర్ వేస్తున్నాం చేయాలి, ఇంత పబ్లిసిటీ చేయాల్సి వస్తుంది వాళ్ళు ప్రజల చేత కొనిపించడం కోసం. కానీ చాలా ఈజీ అండి. కాకపోతే ఒక సంవత్సరం వరకు ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు గాలి దుమ్ములకి మధ్య మధ్యలో వచ్చిన ఏదైనా పురుగు పుట్ట కొరికేసినా ఇవి చనిపోతాయి కాబట్టి దానికి మేము ఏం చేస్తామంటే డెఫినెట్గా ఎప్పుడన్నా ఏదైనా ఫెయిల్ అయితే వెంటనే మళ్ళీ దాని ప్లేస్లో రీప్లేస్ చేయడానికి తగిన టీం ఉంటుంది. డెఫినెట్గా అన్ని ఎకరాలకి ఎంతమంది మ్యాన్ పవర్ అవసరమో స్కిల్ లేబర్ని పెడుతూ వీళ్ళని ఎగ్జిక్యూట్ చేయడానికి వ్యవసాయానికి సంబంధించిన రిటైర్డ్ అధికారి వాళ్ళని దానికి సంబంధించిన ఏదైనా మెడిసిన్ 1 ఇయర్ దాటితే అసలు దానికి ఏ మెడిసిన్ అక్కర్లేదని. అసలు వాటర్ కూడా అక్కర్ల, వర్షాకాలంలో పడే వర్షం దాని నుంచి వచ్చే తేమ ఈ వేళ్ళు చాలా లోపలికి వెళ్ళిపోతాయండి. సో అండర్ గ్రౌండ్ వాటర్ని కూడా తీసుకుని అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు కూడా ఆ జాతికి అలవాటండి. సో అందువలన అసలు ఆలోచించక్కర్లేదు. ఎస్, ఎర్రచందనం అంటున్నారు, మరి ఇందాక మీరు చెప్పినప్పుడేమో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయన్నారు. మరి సేల్ చేయాలి అని అంటే ఎలా? కస్టమర్స్ కూడా డౌట్ ఉంటూ ఉంటుంది కదా, సేల్ ఎలా చేయాలి? ప్రతి ఒక్కరికి కూడా నన్ను కూడా చాలా మంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడిగారు, కలిసినప్పుడు అడిగారు. ఒకప్పుడు ఈ జాతిని అడవిలో నరుకు వచ్చేస్తున్నారు, డిమాండ్ ఎక్కువ ఉంది, బ్లాక్ మార్కెట్ అవుతుందని ఆపారు. అలాగే ఇది అడవిలో నరుకొచ్చి మా దొడ్లో నరికాము, మా పొలం గట్టు నరికాము అంటే ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చి మొత్తానికి నరకడం అనేది ఆప్ చేయించారు. ఆ మొక్క కావాలని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల ఏం చేస్తారు, ఎవరు దాన్ని విరివిగా పెంచడానికి ఇష్టపడాల. ఒకళ్ళు ఉండినా కూడా నరికేసి పక్క పాడేశారు, ఎందుకంటే అమ్ముకుంటే మళ్ళీ ఇబ్బంది రావు, ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు పట్టుకుంటారు. అయితే రాను ఇంత డిమాండ్ పెరగడం వరల్డ్ వైజ్ అవచ్చు, కలప జాతి అంతరించిపోవడం, అడవులు తగ్గిపోవడం, ఇవి అన్ని విషయాలు తీసుకున్నప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ కొంచెం రూల్స్ ఈజీ చేసి దానికి ఏం చేసినా ఎప్పుడన్నా మీరు కట్ చేసుకోవాలండి. మీ పొలాలైనా సరే డెఫినెట్గా ఎంఆర్ఓ వాళ్ళని కలిసి, ఆ విఆర్ఓని కన్సర్న్ కలిసి, అలాగే ఆ తర్వాత ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఏ చెట్టు ఎవరి పొలాల్లో ఇప్పుడు కూడా చాలామంది ఎదుగున్నాయి, అవి ఈజీగా చేసుకోవచ్చు. కానీ మేము కంపెనీ మోడ్లో చేస్తున్నాం, కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న గవర్నమెంట్కి ప్లాంటేషన్ చేసేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, విఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియజేసాం. రేపొద్దున అమ్మేటప్పుడు కూడా, కటింగ్ వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా చెప్పి వాళ్ళకి పూర్తి బాధ్యత మేము తీసుకొని ఆ 60% రెవెన్యూ ఎంత అయితే షేర్ చేయడం. ఇంత కంపెనీ పెట్టి ఆ రూల్స్ అన్ని ఫ్రేమ్అవుట్ చేయకుండా తెలుసుకోకుండా స్టార్ట్ అంటే చేయకపోవడం జరగదు కదా మేడం. అందుకని అన్నీ చాలా ఈజీ అండి. అసలు మీకు తలపకాయపోవట్లేదు, మీరు ఇన్వెస్ట్ చేయండి, హ్యాపీగా మొబైల్ యాప్లో కూర్చొని ఇక్కడ చూసుకోండి. హైదరాబాద్ నుంచి వస్తారా, బెంగళూరు నుంచి వస్తారా, విజయవాడ నుంచి వస్తారా, మీకు కావాల్సినప్పుడు రండి. కావాలంటే స్థానిక మరిన్ని వివరాలు కావాలంటే మా హైదరాబాద్లో కూడా ఎస్ఆర్ నగర్లో ఆఫీస్ ఉంది, అలాగే విజయవాడలో ఒక ఆఫీస్ ఉన్నది, ఖచ్చితంగా తెలుసుకొని రండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఎవరైనా ఫ్యామిలీతో విజిటింగ్ వస్తానంటే కనుక డెఫినెట్గా మేము వెహికల్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి హ్యాపీగా. రియల్ ఎస్టేట్ మోడ్ ఉంది ఇందులో. నెక్స్ట్ ఈ కలప వృక్షజాతి వల్ల అదనపు ఆదాయం వచ్చేటున్నది కాబట్టి ధైర్యంగా మీరు పెట్టుబడి పెట్టచ్చని నేను ప్రజలకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.